கார்மிக் இல்லங்களா கிரஷ்ஷங்கில் ஃப்ரெண்டுக்கு மேல லவ்வருக்கு கீழ அடி போலி ఫ్రెండ్స్ ఆ మ్యూజిక్ అయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. ఒకసారి చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో అయినా చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఇది క్రష్ అనే డైలాగ్ అనేది డాన్ మూవీ నుంచి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. డెఫినెట్లీ మై హోప్ నస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ పిషర్ కూడా సేమ్ వచ్చేలా పెడతాను. మీరు వీడియో అయితే లైక్ అయితే చేయండి ప్లీజ్. ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి మీ బ్రదర్ని. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను రెండు ఫాంట్స్ అయితే యూజ్ చేసిన, ఆ ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకోటి విషయం ఏంటంటే నేను ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మార్నింగ్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఐడియా లేకపోతే మార్నింగ్ వీడియో చూడండి, మీకు ఐడియా అయితే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రీసెట్ ఇచ్చానో ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఫాంట్ మిస్సింగ్ అని ఫస్ట్ నోట్ బోర్డ్ అయితే రాదు. కాబట్టి ఫస్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాతనే మీరు బీట్ మార్క్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ రెండులో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫాంట్ చాలా బాగుంటుంది, అండ్ దాంతోపాటు సింబల్ ఫాంట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. లిరిక్స్ అయితే నేను రాసుకున్నాను, చాలా ఇబ్బంది కూడా పడ్డాను నేను ఈ లిరిక్స్ రాయడానికి. ఎందుకంటే నాకు అంత తమిళ్ కూడా రాదు, ఇంగ్లీష్లోనే రాసిన. ఏమైనా తప్పు ఉంటే చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు ఇలాగైతే ఉంది కాబట్టి ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయకండి. కరెక్ట్గా మీరు అయితే 6 సెకండ్ నుంచి ఇందులో చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది, మినిమం 12 or 13 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. మీరు ఫొటోస్ యాడ్ చేసే ముందు నేను మీరు బ్యాక్గ్రౌండ్గా మీరు ఫొటోస్ ఇంకా బ్యాక్గ్రౌండ్గా నేనైతే ఒక సపరేట్ ఇచ్చాను. ఏంటంటే మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా, ఒక షాడో లాగా అయితే ఉంటుంది కాబట్టి దానికోసం బ్యాక్ వచ్చండి. సేకేపేట ఓపెన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ చూడండి మనకు ఇదైతే నేను చాలామందికి ఇష్టం ఉండొచ్చు ఈ బార్డర్ అనేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అయితే కాపీ చేసుకుంటున్నా, ఇవి 6 ఉంటుంది, దాని అయితే లేయర్స్ అయితే కాపీ చేసుకోండి, సేఫే ఉంటుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం మనం, ఎడిట్ చేస్తున్నాం బీట్ మార్క్ సారీ. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీరు అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆరో సేప్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, పూర్తి కిందికి. ఓకేనా, ఎందుకంటే చాలామందికి నచ్చకపోతే వైట్ కలర్ బ్యాక్గ్రౌండే పెట్టుకోండి, నచ్చితే ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇంకా లుకింగ్ అయితే మీ వీడియోకి అయితే బాగుంటుంది, ట్రై చేయండి పెట్టడానికే. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీరు అయితే ఫొటోస్ యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి ఫొటోస్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈజీగా యాడ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో అయితే ఏదైతే కలర్ ఎఫెక్ట్ అండ్ అవి అయితే డిలీట్ చేసిన నేను, మీరైతే డిలీట్ అయితే చేయకండి. ఓకేనా, మీరైతే ఈజీగా చేసుకోండి. ఇక్కడ నేను ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను, ఏదైతే రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. మీరు సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే మీకు టెక్స్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది ఇక్కడ రెండు. ఇక్కడ మీకు అయితే కనిపించదు టెక్స్ట్ యానిమేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలర్ పెట్టుకుంటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పైన ఒక యానిమేషన్ ఉంటుంది, కింద ఒక యానిమేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సింబల్ ఉందో దాన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం, మనం ఎడిట్ చేస్తున్నాం బీట్ మార్క్. ఈ సింబల్స్ పైన ఏదైతే లిరిక్స్ లేరు ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పైన పైన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పేస్ట్ చేయండి, మిగతా దానికి మీరు ఏం చేయకండి. ఆల్రెడీ డబల్ ఉంటుంది కాబట్టి ఇందులో మీరు పైన దాన్ని మాత్రమే టచ్ చేయకండి, కింది దానికి మీరు దానికి జోడి పోకండి. ఎందుకంటే దానికోసం నేను సపరేట్ ఇచ్చాను. ఎందుకంటే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇంకా లుకింగ్ అయితే బాగుంటుంది. ఒకసారి బ్యాక్ వద్దాం. బీట్ సేకేపెట్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కింది టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కూడా కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్కి కింది నుంచి పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇంకోటి మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, అదైతే ఇష్టం ఉంటే మీరు బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు స్టార్టింగ్లో నేనైతే డిలీట్ చేసిన, ఎందుకంటే నాకు నచ్చలేదు అది. నేను వీడియోలో పెట్టాను కానీ మీకు నచ్చితే ట్రై చేయండి, బాగుంటుంది అది కూడా. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పెడదాం. నేను కొన్ని దానికి చెప్తున్నాను, మొత్తం పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది. ఒకసారి బ్యాక్ వచ్చేయండి, సేకేపేట ఓపెన్ చేసుకోండి. మీరు సేకేపేట ఓపెన్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో సేకేపేట అయితే 3 ఉంటుంది, అందులో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం మనం.
ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఎన్ని ఫోటోస్ యాడ్ చేస్తారంటే 1, 2, 3, 4, 5, 6 సిక్స్ ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి, మిగతా ఫోటోస్కి టచ్ చేయకండి. ఓకేనా, చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అయితే. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఒక ఏమంటారు అది, ఒక వైట్ కలర్ నుంచి ఫోటో వచ్చినట్టు ఉంటుంది. చాలా అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు యాడ్ చేసేటప్పుడు. కాబట్టి డెఫినెట్లీ మై హోప్ మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వద్దాం. సిక్స్ ఫోటోస్కి యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సారీ, సేక్ ఎఫెక్ట్. ఫస్ట్ ఫోటో అయిపోయింది, సెకండ్ ఫోటోని కాపీ చేసుకుందాం మనం. బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సిక్స్ ఫొటోస్ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చిన్న సైజ్ ఫొటోస్ అనేది 3 ఫొటోస్ వస్తుంది. ఇంకోటి మినిమం 4 ఫొటోస్కి అప్లై చేయండి ఈ ఎఫెక్ట్. ఓకేనా, ఓకేనా. ఇక్కడ చూడండి, నేను 4 ఫొటోస్కి అయితే అప్లై చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఆ 4 ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, అప్లై అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో అయిపోయింది, థర్డ్ ఫోటో ఒకటే ఉంటుంది, కాపీ చేసుకుందాం. దీన్ని కూడా బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు లాస్ట్లో ఉంటుంది, లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది. టైమింగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 14 సెకండ్ 27 మిల్లీ సెకండ్ నుంచి మనకు లాస్ట్లో ఒక 5 ఫొటోస్ అయితే ఉంటుంది. ఆ 5 ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి, మిగతా దానికైతే టచ్ చేయకండి. మీకు ఇంకో పార్టికల్ ఎఫెక్ట్ కూడా ఇస్తాను, కావాలంటే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ యాడ్ చేయండి పార్టికల్ ఎఫెక్ట్, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే యాడ్ చేయడం లేదు. ఓకే, పైన షేర్ ఎక్కడ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ అయితే చేసుకోండి. జై హింద్.